భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో T20 మ్యాచ్లో భారత జట్టు శ్రీలంక జట్టు చేతిలో 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాట్స్మెన్ అంతా చితకిలబడిన అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ చక్కటి పోరాట పటిమ కనబరిచి భారత అభిమానులకు గెలుపుపై ఆశలు పుట్టించారు. కానీ శ్రీలంక బౌలర్లు ఎక్కడా పట్టువదలకుండా చివరి నిమిషం వరకు గెలుపు కోసం ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నానికి ప్రతిఫలంగా ఈ మ్యాచ్లో గొప్ప విజయం లభించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంక జట్టు కెప్టెన్ దాసన్ సనాక గెలుపు సంతోషాన్ని మీడియాతో పంచుకున్నాడు. దాసన్ సనాక మాట్లాడుతూ ఏమన్నాడంటే, నాది కెప్టెన్ ఇన్నింగ్స్ అని అనడం చాలా సంతోషంగా ఉంది. నిజంగానే ఇది కెప్టెన్స్ ఇన్నింగ్స్ అయి ఉంటుంది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ మధ్యలో భారత ఆటగాళ్లు అద్భుత భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఆ సమయంలో మేము మరింత మెరుగ్గా ఆడి ఉండాల్సింది. వాస్తవానికి ఈ గేమ్లో మేము గెలవడానికి ప్రధాన కారణం మా జట్టు ఓపెనర్లు. ఓపెనర్లు అంత చక్కటి ఓపెనింగ్ చేసినప్పుడు మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్మెన్ అంతకు మించి జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ఫినిషింగ్లో ఫినిషర్లకు మంచి అవకాశం దొరుకుతుంది. ఇక పిచ్పై తేమ గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు, కానీ అక్షర్ పటేల్, సూర్య మ్యాచ్ను మా చేతి నుంచి దాదాపుగా లాక్కొని వెళ్లారు. ఏదో అదృష్టం మా పక్షాన నిలవబట్టి మేము మళ్లీ పుంజుకొని గెలవగలిగాం. భారీ లక్ష్యం భారత జట్టు ముందు ఉంచినా కూడా ఇది వారి సొంత వాతావరణ పరిస్థితులు కాబట్టి గెలవడం కొంచెం కష్టమని అనుకున్నారు. కానీ భారీ లక్ష్యాన్ని కాపాడుకోగలగడం సంతోషంగా ఉంది. ఇక భారత గడ్డపై T20 సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాము. చివరి మ్యాచ్లో కూడా గెలిచి కప్పు దక్కించుకుంటాం అని అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.